Hello guys, this is the Chef Workstation setup. So, Chef Workstation setup is called some prerequisites. So, prerequisites and steps. So, step 1 is separate VM. Suppose workstation is separate virtual machine. Chef Workstation is so separate machine. So, Chef step 1 వచ్చేసి వర్చువల్ మిషన్ అన్నమాట. సో ఒక వర్చువల్ మిషన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో నెక్స్ట్ స్టెప్లో ఆ చెఫ్ వర్క్ స్టేషన్ సంబంధించిన ప్యాకేజ్ని మనము డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇది ఒక ఆర్పిఎం ప్యాకేజ్. సో డౌన్లోడ్ చెఫ్కి వెళ్ళిపోతే చెఫ్ డెవలప్మెంట్ కిట్ అన్నమాట. చెఫ్ వర్క్ స్టేషన్ వచ్చేసి సో చెఫ్ డెవలప్మెంట్ కిట్ వచ్చేసి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఈ వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి డిబిఎన్కు సపోర్ట్ చేస్తుంది, రెడ్ హ్యాట్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ మ్యాక్ అండ్ సుజీ ఉబుంటు విండోస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఈ వర్క్ స్టేషన్ మనం విండోస్లో కూడా వాడుకోవచ్చు. కానీ లైనక్స్ చెఫ్ సర్వర్ వచ్చేసి ఓన్లీ లైనక్స్ మిషన్స్ మాత్రమే ఇచ్చాడు. సో రైట్ నేను సెంటర్వేస్ 7 వాడుతున్నాను కాబట్టి సో నేను ఈ ప్యాకేజ్ తీసుకోవాలి. సో నేను నా మిషన్లో ఆల్రెడీ నా మిషన్ లాగిన్ అయ్యాను. సో నేను ఆల్రెడీ ఆ ప్యాకేజ్ నా దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ నా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి అయిపోతుంది. iPhone 5H. చెఫ్ డెవలప్మెంట్ కిట్ అనమాట. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు రూట్ ప్రివిలేజ్ కాబట్టి ఆల్రెడీ నేను యూజర్ని క్రియేట్ చేసి రూట్ ప్రివిలేజ్ ఇచ్చాను. సో ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అయితే ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్. సో ఆల్రెడీ ఇంతకు ఇన్స్టాల్ చేసిన కూడా ఇన్స్టాల్ అవుతుంది. లేకపోతే మీకు కొంచెం టైం పడ్డది ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వడానికి. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఆ వర్చువల్ మిషన్ యొక్క హోస్ట్ నేమ్ మనం అప్రోప్రియేట్ హోస్ట్ నేమ్ సెటప్ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత హోస్ట్ ఫైల్ ఉంటుంది కదా, మీన్స్ డిఎన్ఎస్ టైప్ ఉంటుంది కొంచెం, ఇది అంటే IP to హోస్ట్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఈ హోస్ట్ ఫైల్ మనం అప్డేట్ చేయాలి. ఎలా అంటే సర్వర్ IP సర్వర్ నేమ్ అండ్ వర్క్ స్టేషన్ IP వర్క్ స్టేషన్ నేమ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ యూజర్ ఉన్నాం రూట్ ప్రివిలేజెస్ తోటి. ఇంకొక మనం ఆ యూజర్ డైరెక్టరీలో మనం ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. మీన్స్ ఆల్రెడీ మీకు సర్వర్ సెటప్ అయి ఉంటుంది ఇండస్ట్రీలో. జస్ట్ మీకు ఒక వర్క్ స్టేషన్ ఇచ్చి వర్క్ స్టేషన్ సెటప్ చేసుకోమని ఇస్తాడు. రిక్వైర్డ్ థింగ్స్ ఇచ్చేసి వర్క్ స్టేషన్ మీరు సెటప్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. సో వర్క్ స్టేషన్ వచ్చేసి పెమ్ ఫైల్స్, మనం ప్రీవియస్ సెషన్లో చెఫ్ సర్వర్లో పెమ్ ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, యూజర్ ఆర్గనైజేషన్. సో యూజర్ పెమ్ ఫైల్, ఆర్గనైజేషన్ పెమ్ ఫైల్, రిపాజిటరీ పాత్ ఇవన్నీ ఇచ్చేసారు అనమాట మీకు. సో ఆ పాత్ యూజ్ చేసి జస్ట్ మీకు వర్క్ స్టేషన్ సెటప్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ తర్వాత knife.rb అనమాట, ఇది మేజర్ ఫైల్ అనమాట. సో ఇప్పటివరకు మనకు వర్క్ స్టేషన్ సెటప్ అయిపోయింది. సెటప్ అయిన తర్వాత మనము వర్క్ స్టేషన్ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ ఫైలే knife.rb అనమాట. ఈ knife.rb ఫైల్ కాన్ఫిగరేషన్ ఎలా చేయడమో అది మేజర్ థింగ్ అనమాట. సో మనం ఇప్పుడు స్టెప్ 3కి వెళ్దాం. సో వర్క్ స్టేషన్లో ఉన్నాను. సో రైట్ నౌ హోస్ట్ నేమ్ సెట్ చేయాలి కాబట్టి /hostname. సో ఇక్కడ వచ్చేసి చెఫ్ వర్క్స్టేషన్ .technicaladda.com. సో ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అనమాట. సో మీకు నచ్చిన పేరు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ పేరు .com. సో ఇది నా ప్రైమరీ నేమ్ అనమాట, ఇనిషియల్ నేమ్. సో నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ ఫైల్ అప్డేట్ చేయాలన్నమాట. సో హోస్ట్ ఫైల్ అప్డేట్ చేయాలి, నాకు రూట్ ప్రివిలేజ్ కావాలి కాబట్టి /UTC. ఇక్కడ హోస్ట్ ఫైల్ ఉంది కాబట్టి హోస్ట్ ఫైల్లో సో ఈ చెఫ్ సర్వర్ IP చెఫ్ సర్వర్ హోస్ట్ నేమ్ అనమాట, ప్రైమరీ హోస్ట్ నేమ్. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇవ్వాలి, జస్ట్ ఈ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వర్క్ స్టేషన్ IP ఈ కరెంట్ మిషన్ IP అనమాట. నేను వర్క్ స్టేషన్ హోస్ట్ నేమ్ అనమాట. సో నెక్స్ట్ సేవ్ చేసేదా. సో ఇక్కడ నోడ్ సంబంధించిన నోడ్ IP నోడ్ హోస్ట్ నేమ్ కూడా వస్తుంది. కాకపోతే మనం బూట్ స్ట్రాప్ ప్రాసెస్ చేసేటప్పుడు చూద్దాం. means node setup చేసుకుంటప్పుడు వర్క్ స్టేషన్ లో నోడ్ ఐపి కూడా వస్తుంది. అదే నోడ్ సెటప్ బూట్ స్టాప్ ప్రాసెస్ చేసేటప్పుడు చేద్దాం. సో ఒక హోస్ట్ ఫైల్ మనం సెట్ చేసి పెట్టుకున్నాము. సో రైట్ నా ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాము. సో ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీ వచ్చింది టెక్కార్డ్ అని ఇస్తున్నాను. మీన్స్ ఈ డైరెక్టరీ నుంచే మనం చెఫ్ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ప్రాజెక్ట్ డైరెక్టరీ టెక్కార్డ్ అని తీసుకున్నాము. సో మీకు నచ్చిన డైరెక్టరీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ డైరెక్టరీలోకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక చెఫ్ వర్క్ స్టేషన్ యొక్క స్ట్రక్చర్ని సెటప్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో చెఫ్ వర్క్ స్టేషన్ సెటప్. సో ఈ ప్రాజెక్ట్ డైరెక్టరీ నా ప్రాజెక్ట్ డైరెక్టరీలో నేను నా స్ట్రక్చర్ని ఫార్మాట్ చేస్తున్నాను అనమాట. సో స్ట్రక్చర్ ఫార్మాట్ చేయడానికి నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను డాట్ చెఫ్ అని. సో నేను డాట్ చెఫ్ అనే డైరెక్టరీలోకి మూవ్ అయిపోతున్నాను అనమాట. సో నేను డాట్ చెఫ్ అనే డైరెక్టరీలో ఉన్నాను అనమాట. సో ఇక్కడ సో ఇప్పుడు నేను నైఫ్లో కాన్ఫిగర్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇప్పుడు నైఫ్ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం డాట్ చెఫ్ డైరెక్టరీలో ఉన్నాం. సో ఇప్పుడు నేను నైఫ్ కాన్ఫిగర్ చేస్తున్నాను. సో knife.rb ఫైల్ చేయడానికి నైఫ్ కాన్ఫిగర్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. సో అడుగుతుంది నేను వేర్ షుడ్ ఐ పుట్ ద కాన్ఫిగ్ ఫైల్. సో ఇది బై డిఫాల్ట్గా యూజర్స్ హోమ్ డైరెక్టరీలో ప్లేస్ చేస్తాను. కాకపోతే మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం కూడా ఆ ప్రాజెక్ట్ డైరెక్టరీలో మనం ప్లేస్ చేయాలన్నమాట ఈ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఆ పాత వచ్చేసి / ఇది నా ప్రాజెక్ట్ డైరెక్టరీ అనమాట. ఇక్కడ /dotchef/knife.rb. సో ఇదే అన్నమాట నా పాత్ ఫైల్. సో నా నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ ద చెఫ్ యూఆర్ఎల్ అనమాట. సో చెఫ్ యూఆర్ఎల్ వచ్చేసి బై డిఫాల్ట్ తీసుకున్నాం HTTPS చెఫ్ వర్క్ స్టేషన్ technicaladda.com /organization/org మై ఆర్గ్ అనమాట. సో నా చెఫ్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఏంటంటే https:// అండ్ నేను ఆల్రెడీ నా హోస్ట్ ఫైల్లో సెటప్ చేసి పెట్టుకున్నాను. ఇది నా పాత ఐపీ అడ్రస్ అనమాట. ఈ చెఫ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. మీన్స్ దీని హోస్ట్ నేను చెఫ్ సర్వర్ అనమాట. దీని ఐపీ అడ్రస్ వచ్చేసి హోస్ట్ ఫైల్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ పెట్టాను. సో చెఫ్ సర్వర్ /organizations అనమాట. సో నేను ఆర్గనైజేషన్స్ నేను పాతిస్తున్నాను అనమాట. సో నా ఆర్గనైజేషన్ పాత వచ్చి TechCard. సో ఈ ఆర్గనైజేషన్ నేను ప్లే చేసాను. సో ప్లీజ్ ఎంటర్ ద ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ ఆర్ క్లయింట్ నేమ్ ఫర్ ద ఐపీ. సో నా ఈ ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ ఏంటి అంటే రాజేష్ అనమాట. సో నా వ్యాలిడేటర్ మీన్స్ నా ఆర్గనైజేషన్ అనమాట. క్లయింట్ నేమ్ వ్యాలిడేషన్ క్లయింట్ నేమ్ వచ్చేసి TechCard వ్యాలిడేటర్ అనమాట. అండ్ ద ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడేషన్ లొకేషన్ అనమాట. సో ఎంటర్ ద లొకేషన్ అంటే ఏ పాత్ అనమాట. సో బై డిఫాల్ట్ UTC కాన్ఫిగరేషన్ ఫైల్ UTC చెఫ్ సర్వర్ వస్తుంది. సో దీనివల్ల అంటే వేరే ప్లేస్లో ప్లే చేయడం కన్నా ఒక నేనంటే ఈ knife.rb అనేది ఇక్కడ రైట్ ఈ డైరెక్టరీలో ప్లే చేస్తున్నాను అనమాట. అన్ని ఒకటే ప్లేస్లో ప్లే చేస్తున్నాను అనమాట. సో నైఫ్ అండ్ కృష్ణ ఇది నా పాత అనమాట. /dotchef /validator.pem అనమాట. సో ఇది నా పాత అనమాట. సో ప్లీజ్ ఎంటర్ ద పాత్ ఆఫ్ రిపాజిటరీ చెఫ్ రిపాజిటరీ మీన్స్ cookbooks పాత అనమాట. cookbook పాత వచ్చేసి /home/krishna అండ్ ఇది చెఫ్ రిపాజిటరీ పాత. నేను ఇంకా ఆ డైరెక్టరీ క్రియేట్ చేయాలని నేను నెక్స్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఏమంటుందంటే మనకు వార్నింగ్ మెసేజ్ అనమాట. సో యూ మస్ట్ ప్లేస్ యువర్ క్లయింట్కి మీన్స్ ఈ నా యూజర్ నేమ్ ఉందా యూజర్ నేమ్ యొక్క ప్రైవేట్ కీ అండ్ ఈ వ్యాలిడేషన్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క వ్యాలిడేషన్ కీస్ ఇక్కడ ప్లేస్ చేయమంటుంది అనమాట. సో మనం ఇప్పుడు చెఫ్ ఈ ప్రైవేట్ కీస్ అనేది చెఫ్ సర్వర్లో ఉంటాయి అనమాట. సో చెఫ్ సర్వర్లో నుంచి మనం ఆ ఫైల్స్ మనం ఈ కరెంట్ డైరెక్టరీ కాపీ చేయాలన్నమాట. సో నేను ఆ సిస్టమ్కి లాగిన్ అయ్యి ఆ సిస్టమ్ నుంచి కాపీ చేస్తున్నాను అనమాట. నా పాత వచ్చేసి ఈ పాత్రలో ఉన్నాయన్నమాట అవి. సో ఇది అనమాట. సో ఆ పాత ఫైల్స్ కాపీ చేస్తున్నాను అనమాట. సో ఈ పాస్వర్డ్ అడుగుతుంది ఆ సిస్టమ్ సర్వర్ పాస్వర్డ్ రూట్ది. సో నా పెమ్ ఫైల్స్ అనేది కాపీ అయ్యాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఆర్బీ ఫైల్ జనరేట్ అయింది అండ్ పెమ్ ఫైల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం సో నెక్స్ట్ స్టెప్లో మనము ఈ కమాండ్ టైప్ చేయాలన్నమాట. మీన్స్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఫెచ్ చేయాలన్నమాట. ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది సర్వర్ నుంచి ఫెచ్ చేస్తాను అనమాట. సో నైఫ్ ఎస్ఎస్ఎల్ సో ఈ సర్టిఫికేట్ ఫెచ్ చేసుకున్నప్పుడు రైట్ ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఏం చెప్తుంటే నైఫ్ హ్యాస్ నో మీన్స్ టు వెరిఫై దీస్ ఆర్ correct certificates, so you should verify the authenticity of these certificates after downloading order. So certificate download అయిన తర్వాత నైఫ్ వెరిఫై ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వెరిఫై చేయాలన్నమాట. సో మనం మాన్యువల్గా వెరిఫై చేయాలన్నమాట. సో దానికి కమాండ్ ఏంటంటే నైఫ్ SSL చెక్ అన్నమాట. సో సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ సర్టిఫికేట్స్ అని చెప్తారు అనమాట. 443 పోర్ట్ అని మీన్స్ HTTPS ప్రోటోకాల్ 443 పోర్ట్ అనమాట. ఆ పోర్ట్ కనెక్ట్ అయ్యి హోస్ట్ కనెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫై చేసింది అనమాట. హోప్ రైట్ అని సక్సెస్ఫుల్గా వెరిఫై అయిందని. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కరెక్టా కాదా తెలుసుకున్నందుకు మీన్స్ యూజర్స్ మీన్స్ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ సర్వర్లోని యూజర్స్ అండ్ ఆ సర్వర్ క్లయింట్ ఎవరు మీన్స్ ఆ చెఫ్ సర్వర్ మీద ఎవరో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఆ చెఫ్ సర్వర్ యొక్క క్లయింట్స్ ఎంతమంది మీన్స్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయో. సో నైఫ్ యూజర్ లిస్ట్ అని కొడితే రాజేష్ అనే యూజర్ వస్తుంది అనమాట. ఆ సర్వర్లో ఒక రాజేష్ అనే యూజర్ ఒకటి ఉందన్నమాట. అండ్ నా ఆర్గనైజేషన్ చూద్దామంటే నైఫ్ క్లయింట్ లిస్ట్ అనమాట. సో ఇది నా ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ విధంగా మనం వర్క్ స్టేషన్ని సెటప్ చేసుకుంటున్నమాట. వర్క్ స్టేషన్ సెటప్ చేసుకుంటున్నాం అంటే ఏంటంటే సో ఈ వర్క్ స్టేషన్ ఏంటంటే ఈ వర్క్ స్టేషన్ను సర్వర్తో లింక్అప్ చేసి పెట్టాను అనమాట. సో రైట్ నెక్స్ట్ టైం నుంచి నేను ఏమైనా ప్రాసెస్ చేయాలంటే మీన్స్ ఏదైనా కుక్ బుక్స్ కానీ ఏదైనా రాయాలి అనుకుంటే ఈ యూజర్ నేమ్ ఈ చెఫ్ సర్వర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ కుక్ బుక్స్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ కుక్ బుక్స్ అనేది ఆటోమేటిక్గా చెఫ్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. మనం సో నైఫ్ కాన్ఫిగర్ ఫైల్ చూస్తే సో ఇది చూడండి నోడ్ నేమ్ వచ్చేసి రాజేష్ అండ్ క్లయింట్కి పాత్ వాలిడేషన్ క్లయింట్కి అండ్ వాలిడేషన్కి చెఫ్ సర్వర్ URL సింటాక్స్ క్యాచ్ ఈ పాత్ అండ్ ద కుక్ బుక్స్ పాత్ అనమాట. కుక్ బుక్స్ పాత్ కుక్ బుక్స్ అనమాట. ఇది పాత్ అనమాట. సో ఈ పాత మీద ప్రీవియస్ డైరెక్ట్ ఉంటుంది. సో కుక్ బుక్స్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసి పెట్టాను. సో ఇంకా డే కుక్ బుక్స్ అని రాస్తే పోతాను అనమాట. సో సింపుల్ స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ వర్క్ సెషన్ సెటప్ చేయడానికి. నెక్స్ట్ సెషన్లో మనము నోడ్ సెటప్ చేసుకున్నాం. సో వన్స్ ఒకసారి సర్వర్ సెటప్ వర్క్ స్టేషన్ సెటప్ నోడ్ సెటప్ అంతా అయిపోతే నెక్స్ట్ టైం అయితే కుక్ బుక్స్ రాయడం ఎలా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెషన్ మనం చెఫ్ నోడ్ ఎలా సెటప్ చేయాలో చూద్దాము బూట్ స్ట్రాప్ ప్రాసెస్ యూజ్ చేసి. థ్యాంక్ యూ గాయ్స్.